మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాం చాలామంది మనకి ఇటీవల కామెంట్స్లో కానీ లేదంటే ట్విట్టర్లో కానీ అడుగుతున్నారు ఏంటి మీరు ఇంకా డాలర్ కాస్ట్ యావరేజ్ చేస్తున్నారా ఒకవేళ చేస్తున్నట్టయితే ఎలాంటి టోకెన్స్లో మీరు డాలర్ కాస్ట్ యావరేజ్ చేస్తున్నారు మీ ప్రణాళిక ఏంటి అని అడుగుతున్నారు దానికి సమాధానమే ఈ వీడియో ముందు వెళ్లే ముందు గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో మనం చెప్పేదంతా కూడా మా అభిప్రాయం మాత్రమే సలహా కాదు సలహా కావాలంటే మాత్రం నిపుణులు సంప్రదించండి మొట్టమొదటిగా మేము డాలర్ కాస్ట్ యావరేజ్ చేస్తున్నామా లేదా చేస్తున్నాం అంత పెద్ద ఎత్తున చేయట్లేదు అంటే ఇంతకుముందు వెయ్యి రూపాయలు చేసే ప్లేస్లో ఇప్పుడు వంద రూపాయలు అలా చేస్తున్నాం అనమాట కాబట్టి డాలర్ కాస్ట్ యావరేజ్ చేస్తున్నాం కానీ స్పెసిఫిక్ కేటగిరీస్లో మాత్రమే చేస్తున్నాం ముఖ్యంగా గేమింగ్ అలాగే ఆర్డబ్ల్యూఏ రియల్ వరల్డ్ అసెట్స్లో మాత్రమే చేస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నాకు తెలుసు చాలా హైప్ ఉంది అందులో ఒకటి రెండు ప్రాజెక్ట్స్ ఏమైనా మేము పిక్ చేస్తే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటున్నాం మాకు తెలిసి నియర్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో అది బ్లూ చిప్ కంపెనీ దాని గురించి ఇక్కడ మాట్లాడుకోవట్లేదు కానీ జనరల్గా మెన్షన్ చేస్తున్నాం నియర్ అనే ప్రోటోకాల్ ఉంది అది లేయర్ వన్ ప్రోటోకాల్గా కూడా మేము కన్సిడర్ చేస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోటోకాల్గా కూడా అంటే ఆ ప్లే కూడా మేము కన్సిడర్ చేసినాం అలాగే ఈ ద గ్రాఫ్ టోకెన్ ఉంది అది కూడా మేము గూగుల్లో బ్లాక్ చేయిన్గా కన్సిడర్ చేయడంతో పాటు ఏఐ ప్లేగా కూడా కన్సిడర్ చేసినాం కాబట్టి ఏఐ ఒకటే మేము ఎక్కువగా పెద్ద పోర్ట్ఫోలియో టార్గెట్ చేయట్లేదు ఎందుకంటే అది చాలా అన్నోన్ ఏరియా అని నాకు అనిపిస్తుంది కాబట్టి ఈ గేమింగ్ మరియు ఆర్డబ్ల్యూఏ రియల్ వరల్డ్ యాసెట్స్ టోకెన్స్లో మనం డాలర్ కాస్ట్ యావరేజ్ అనేది కంటిన్యూ చేస్తున్నాం ఈ వీడియోలో మనం గేమింగ్లో మేము ఏ ప్రాజెక్ట్స్ అయితే డాలర్ కాస్ట్ యావరేజ్ చేస్తూ కంటిన్యూ చేస్తున్నాం ఆ ప్రాజెక్ట్స్ని మాట్లాడుకుంటున్నాం మేము చెప్పాం కదా అని చెప్పి వెంటనే వెళ్ళి డబ్బులు పెట్టగానే ఎందుకంటే నేను కొన్ని ప్రాజెక్ట్స్ మేము మొ మొట్టమొదటిగా చెప్పినప్పటి నుంచి ఎప్పటికీ ఆల్రెడీ టెన్ ఎక్స్ ట్వంటీ ఎక్స్ అలా అయ్యాయి కాబట్టి మీ స్ట్రాటజీ ఏంటి మీరు ఎంతవరకు తీసుకోగలుగుతున్నారు అవన్నీ కూడా మీరు ఆలోంచి మాత్రమే డాలర్ కాస్ట్ యావరేజ్ చేయడానికి ప్రయత్నించండి మేము చెప్పామని చెప్పి చేయకండి ఈ గేమింగ్ కేటగిరీలో మేము డాలర్ కాస్ట్ యావరేజ్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకునే ముందు మేము ఎప్పటివరకు డాలర్ కాస్ట్ యావరేజ్ చేస్తామనేది చెప్పాలనుకుంటున్నాము ఎందుకంటే అది నాకు తెలిసి చాలా ముఖ్యం అదేంటి అంటే మీకు చెప్పాము ఇంతకుముందు ఒక ఒక వీడియోలో అదేంటి ఒక్కసారి బిట్కాయిన్ నైంటీ థౌజండ్ దరిదాపులోకి చేరింది అంటే అది బుల్ రన్ ఫుల్ స్వింగ్లో ఉన్నట్టుగా మేము కన్సిడర్ చేస్తామని చెప్పాం కాబట్టి మా స్ట్రాటజీ ఏంటి అంటే బిట్కాయిన్ ఆల్ టైమ్ హై ఏదైతుంది ఇప్పుడు సెవెంటీ త్రీ దగ్గర ఉంది కదా ఆల్ టైమ్ హై ఆల్ టైమ్ హై క్రాస్ అయ్యే వరకు కూడా మేము ఆల్ట్ కాయిన్స్లో డాలర్ కాస్ట్ యావరేజ్ చేయడం కంటిన్యూ చేస్తాం ఒక్కసారి బిట్ కాయిన్ ప్రీవియస్ ఆల్ టైమ్ హై సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ థౌజండ్ ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అప్పుడు డాలర్ కాస్ట్ యావరేజ్ చేయడం ఆపేస్తాం టెంపరీగా అప్పుడు మనం ఏం చేస్తాం బుల్ రాన్లో ఏవైనా ప్రాజెక్ట్స్ మనం అనుకున్న ప్రాజెక్ట్స్ మన టార్గెట్స్ వైపు వెళ్తున్నాయి అనుకోండి మెల్లమెల్లిగా డాలర్ కాస్ట్ యావరేజెస్ అమ్మడం మొదలు పెడతాం ఆ స్ట్రాటజీ ఏంటో కూడా మీతో మేము పంచుకున్నాం ఆ స్ట్రాటజీతో పాటు థర్టీ 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 టెన్ అనే స్ట్రాటజీ మనం ఏదైతే వాడబోతున్నామో ఈ బుల్ రోజు అది కూడా మీతో పంచుకోవడం జరిగింది అవన్నీ చూడండి అది మా స్ట్రాటజీ అంటే డాలర్ కాస్ట్ యావరేజ్ చేయడం ఇంకా కంటిన్యూ చేస్తున్నాం కానీ ఒక్కసారి బిట్కాయిన్ ఆల్ టైమ్ హై క్రాస్ అవ్వగానే ఆపేస్తాం టెంపరీగా ఇప్పుడు మేము డాలర్ కాస్ట్ యావరేజ్ ఆ గేమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే మీకు తెలిసి ఇవన్నీ మేము ఇంతకుముందు మాట్లాడినవే అవేంటి క్రియో కటానా ఇనో వ్యాగ్మీ గేమ్స్ మెటల్ సైడస్ సాడస్ అనేది మా చాలా క్లోజ్గా ఫాలో అవుతున్న ప్రాజెక్ట్ ఈసారి ఎందుకంటే నాకు సాడస్ పని చాలా ఎక్కువ నమ్మకం ఉంది వెరాసిటీ లాగానే కాకపోతే వెరాసిటీ ఆల్రెడీ ఒక బుల్ బుల్రాన్ చూసింది కాబట్టి సైడస్ అనే దానిపైన ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాలని ట్రై చేస్తున్నాం దీంతో పాటు మీకు ఆల్రెడీ తెలిసిన పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చేసి ఇమ్యూటబుల్ ఎక్స్ ఇమ్యూటబుల్ ఎక్స్ నాకు తెలిసి బుల్రాన్లో ఎలా ప్రైజ్ టార్గెట్ అవుతుంది అనేది పక్కకు పెడితే ఇమ్యూటబుల్ ఎక్స్ అనేది ఒక లాంగ్ టర్మ్ మనం గ్రాఫ్ని ఎలా అయితే మనం లాంగ్ టర్మ్ ప్లేగా మనం అనుకుంటున్నామో అలా ఇమ్యూటబుల్ ఎక్స్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ని వెబ్ త్రీ పైన తీసుకొచ్చే ఒక పెద్ద కంపెనీగా అవతరించే అవకాశం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది కాబట్టి ఇమ్యూటబుల్ ఎక్స్ కూడా ఒక కంపెనీ దాన్ని మేము డావల్ కాస్ట్ యావరేజ్ చేస్తున్నాం కుదినప్పుడు దాంతోపాటు వల్కన్ ఫోర్స్ దీని గ్రాఫిక్స్ కానీ దీని క్వాలిటీ కానీ దీని యొక్క డెవలప్మెంట్ కానీ దీని యొక్క ప్రొడక్షన్ కానీ అవన్నీ కూడా చాలా బాగా మాకు బాగా నచ్చాయి కాబట్టి వెల్క్ ఫోర్స్ ఫోర్స్ని కూడా మేము డాలర్ కాస్ట్ యావరేజ్ చేస్తున్నాం ముందుగా చెప్పినట్టు ఇవన్నీ కూడా మనం ఇంతకు ముందు ఫస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు ఇప్పటికీ చాలా ఎక్కువ రాణించాయి కాబట్టి మీరు డాలర్ కాస్ట్ యావరేజ్ చేసినప్పుడు కూడా చూడండి మీ రిస్క్ పోర్ట్ఫోలియో ఏంటి మీరు ఎంత వర్క్ చేయాలనుకుంటున్నారు వీటితో పాటు మనం మీతో పంచుకున్న ఎల్డా డియో ఎఫ్కాన్ ఇవన్నీ ఏవైతున్నాయో ఇవి కూడా వెరీ రిస్క్ ప్రాజెక్ట్స్ అన్ని అన్ని రిస్క్ ప్రాజెక్ట్స్ కానీ ఇవి ఇంకా ఎక్కువ రిస్క్ ప్రాజెక్ట్ వీటిలో కూడా మెల్లి మెల్లి కొద్ది కొద్దిగా డాలర్ కాస్ట్ యావరేజ్ చేయడం కంటిన్యూ చేస్తున్నాం ఇవేంటి గేమింగ్ ప్రాజెక్ట్ సంబంధించి మీకు తెలుసు ఇప్పుడు మెటల్ మెటల్ లాంటి ప్రాజెక్ట్ మేము ఏదైనా కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నా లేంటే డాలర్ కాస్ట్ యావరేజ్ చేసినా దాన్ని ట్విట్టర్లో మేము పంచుకోవడం జరుగుతుంది ఎందుకంటే అప్పుడు ఫుల్ వీడియో చేయడం కుదరదు అప్పుడప్పుడు కాబట్టి ట్విట్టర్లో ఒకవేళ ఫాలో అవ్వకపోతే అవ్వండి అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా అక్కడ వెళ్ళి అడిగి తెలుసుకోండి చాలా బాగా ఒకరికొకరు అక్కడ హెల్ప్ చేసుకోవడం మనం చూస్తున్నాం స్పామ్ లింక్స్ కానీ ఎటువంటి లింక్స్ కానీ వేయకండి ఎందుకంటే లింక్స్ వేయగానే మీరు అనవసరంగా బ్యాన్ అయిపోతారు అక్కడ నుంచి కాబట్టి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అరే నాకు ఈ ప్రాజెక్ట్ గురించి డౌట్ ఉంది లేదంటే ఏదైనా స్కామ్ అనిపిస్తుంది మీకు ప్రాజెక్ట్ దాని గురించి మీరు అడగండి అక్కడ అడిగి తెలుసుకోండి వాళ్ళు తప్పకుండా మీకు ఆన్సర్స్ ఇస్తారు చాలా ఫ్రెండ్లీగా ఉంది కమ్యూనిటీ టెలిగ్రామ్ పైన అది కూడా మీరు హెల్ప్గా తీసుకోండి ముందుగా చెప్పినట్టుగా వాళ్ళు ట్విట్టర్ ఫాలో అవకపోతే అవన్నీ ఎందుకంటే ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా ఏమైనా ఏ డ్రాప్ గైడ్స్ ఉన్నా లేదంటే ఏమైనా అలర్ట్స్ ఉన్నా మేము ఏదైనా టోకెన్ డాలర్ కాస్ట్ చేయడానికి ఎంటర్ అవుతున్నా దాన్ని వీడియో తీసుకురావడానికి టైం దొరకకపోతే ట్విట్టర్లో మేము పంచుకోవడం చూస్తున్నారు మీరు అక్కడ తప్పకుండా ఫాలో అవ్వండి మనం దీని ఫాలోఅ వీడియోలో ఆర్డబ్ల్యూ అంటే రియల్ వరల్డ్ ఆసెట్స్లో మనం ఏ ప్రాజెక్ట్స్ పైన ఇంకా డాలర్ కాస్ట్ యావరేజ్ చేస్తూ కంటిన్యూ చేస్తామనే ఒక విషయాన్ని మీతో పంచుకుంటాం అందులో చాలా వరకు మేము ఇంతకుముందు పంచుకున్న ప్రాజెక్ట్సే ఉండొచ్చు కానీ ఒకటి రెండు కొత్తవి కూడా యాడ్ చేయడానికి ప్రయత్నిస్తాం ఆ వీడియో త్వరలో రానుంది ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే చేసుకోండి మీకు తెలుసు మేము కాంటెంట్ ఉంటేనే వాల్యూ ఉన్న కాంటెంట్ ఉంటేనే వీడియోస్ చేస్తాం అనవసరమైన క్లిక్ బే టైటిల్స్ మన ఛానల్లో ఉండవు మేము పెట్టే టైటిల్స్ మీకు అట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి కానీ అందులో వెళ్తే ఆ కాంటెంట్ ఆ టైటిల్తో మ్యాచ్ అవుతుంది కాబట్టి క్లిక్ బే టైటిల్స్ అనేవి మేము పెట్టాము కాబట్టి నిస్సందేహంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్లో ప్రతి ఒక్కరు ఒక కామెంట్ లైక్ షేర్ చేస్తే అది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది మీకు తెలిసి మనం స్పాన్సర్ కాంటెంట్ తీసుకురాం కాబట్టి పెయిడ్ యాడ్స్ వేసి ఇలాంటి మనం పెయిడ్ మార్కెటింగ్ చేయట్లేదు కాబట్టి మీ సహాయం ఎంతైనా మాకు ఉపయోగపడుతుంది అలా చేస్తారని కోరుకుంటూ మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు మీ తెలుగు క్రిప్టో డైలీ